నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. పాఠశాల నాడు నేడు పరిశీలించిన నగర మేయర్ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై అసహనం. మధ్యాహ్న వేళల్లో రైతు బజార్లలో అమ్మకాలు జరపలేం. కలెక్టర్కు విన్నవించుకున్న రైతులు. రమ్య హంతకుడిని కఠినంగా శిక్షించాలి. టీడీపీ పల్లా శ్రీనివాసరావు డిమాండ్. టీడీపీ నేతలను అడ్డుకోవడం సిగ్గుచేటు. నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువా. హాజరైన కలెక్టర్ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి డాబా గార్డెన్స్ లోని జీవీఎంసీ ఎంజీఎం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి చెందిన నగర మేయర్ వెంటనే పరిశుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నాడు నేడు కింద చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందించే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ నాడు నేడులో భాగంగా మరమ్మత్తు పనులు చేశారని, అయితే టాయిలెట్ల నిర్వహణపై కాస్త అసంతృప్తిగా ఉన్నామని, వెంటనే పరిశుభ్రం చేసేలా పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పాఠశాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులపై ఉంటుందని, ఎటువంటి సహాయం కావాలన్నా జీవీఎంసీ నుంచి అందిస్తానని గొలగాని హరివెంకట కుమారి హామీ ఇచ్చారు. ఇవాళ నుంచి అన్ని స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ డాబా గార్డెన్స్ ఎంజీఎం స్కూల్కి సందర్శించడం కూడా జరిగింది. ఇక్కడ పిల్లలకి స్కూల్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం కింద కూడా ఎన్నో కోట్ల రూపాయలు వ్యయంతో ఇక్కడ పనులు కూడా జరిపారు. కాకపోతే క్లాస్ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఈ మెయింటెనెన్స్ అంతా మాత్రం బాధ్యత టీచర్స్ది, స్కూల్ స్టాఫ్ది. వాళ్ళు ముఖ్యంగా దాని మీద శ్రద్ధ వహించాలని తెలియజేస్తూ, ఈరోజు ఈ స్కూల్లో అసలు అంటే క్లీనింగ్ అది ఏమీ బాగాలేదు. వాళ్ళకి కొంచెం కఠినంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్కూల్స్లో వీళ్ళకి ఏంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా అవసరం మేరకు జీవీఎంసీ నుంచి కూడా ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి కావాలని అడిగితే వీళ్ళకి ఏ కొరత లేకుండా చూడడమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు, సలహాలు కూడా. మళ్ళా వాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదనే, ముఖ్యంగా స్కూల్ పిల్లలకు ఏ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మొత్తం అన్ని నాడు నేడు క్రింద ప్రతి స్కూల్స్ని కూడా డెవలప్మెంట్ కార్యక్రమంలో చేపట్టడం కూడా జరిగింది. పదుల కిలోమీటర్ల దూరం నుంచి కాయగూరలను తీసుకొచ్చి ఉదయం సమయంలో రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్న తమను ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో కూడా వ్యాపారాలు చేయాలన్న నిబంధనల వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లోకల్ వ్యాపారులతో కలిసి డ్రా పద్ధతిలో మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో వ్యాపారం చేసుకోవాలన్న కొత్త నిబంధనలు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నగర ప్రజలకు నాణ్యమైన అతి తక్కువ ధరలకు కాయగూరలు అందించేందుకు సుమారు 500 మంది రైతులకు ఇటీవలే కార్డులు కూడా మంజూరు చేశారని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ సాయంత్రం వేళల్లో వ్యాపారాలు చేసుకోవాలన్న నిబంధనలతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మామూలు మధ్యాహ్నం బజార్ అయితే రైతులు ఏరుకొని సరుకు కొట్టుకొని మధ్యాహ్నం రాలేం కదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుకొని రాత్రి ఉదయమే రాగలం కానీ బస్సుకి, అంతేగాని మధ్యాహ్నం బజార్ అంటే మాకు కన్వీనెంట్ ఉండదు, రావడానికి దారిలు కలవు కదండి. అంచేత ఉదయం బజారే మాకు కావాలని కోరుకుంటున్నాం అండి. అది మాది గిరిజాల గ్రామం. మేము 20 సంవత్సరాల నుంచి రైతు బజార్ నుంచి వస్తున్నాం. మాకు ఎప్పుడూ కూడా మార్నింగ్ బజారే రాశారు, ఈవినింగ్ బజారు మాకు లేదు. మమ్మల్ని ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు మాకు మీకు కార్డులు ఇస్తాము, మీరు రైతు బజారు రండి అని మమ్మల్ని ప్రత్యేకంగా తెప్పించి కార్డులు కాటాలు కూడా ఇచ్చి మమ్మల్ని పెట్టించారు. ఈరోజు మమ్మల్ని ఈవినింగ్ సాయంత్రం బజారు అంటే మాకు అవ్వదు,
మాకు ఎప్పుడైతే ఉన్నదో యాక్చువల్ గా ఆ బజారు మాకు కావాలా ఇలాగైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను అదే బీటెక్ విద్యార్థిని దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దొవ్వార ప్రామారావుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి హోం మంత్రులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు దిశా చట్టం మాటలకు తప్ప అమలుకు నోచుకోవడం లేదని పోలీస్ యంత్రాంగాన్ని విపక్షాలపై నిఘాకు వాడుతున్నారు తప్ప ప్రజల రక్షణకు వినియోగించడం లేదని మండిపడ్డారు రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని దోషిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా సరే హోమ్ మంత్రి గారు రిజైన్ చేయాలి ఈ ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు రక్షణ కల్పించిన విషయంలో కానీ పౌరులకు రక్షణ కల్పించిన విషయంలో కానీ ఇవి పూర్తిగా వైఫల్యం చెందాయి దీనికి ప్రధానమైన కారణం ఏదంటే ఇక్కడ దిశా చట్టం తెచ్చారు కానీ ఆ దిశా చట్టం ఎక్కడ కూడా మాటలకే పరిమితం అవుతుంది కానీ లేదా సకటాలకి ఆ బహుమతులు ఇవ్వడంలో దానికి పరిమితం అయింది తప్ప ఎక్కడ కూడా అది ఇంప్లిమెంటేషన్ లేదు అలాగే ఈ దిశా చట్టం ఒకటి ఉందని చెప్పేసి ప్రజలు మోసం చేస్తున్నారు అలాగే అదే కాకుండా ఇప్పుడున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పౌరులను కానీ యువతలను కానీ కాపాడకంట వీళ్ళు అపోజిషన్ లీడర్స్ ఏం చేస్తున్నారో ఏ కార్యక్రమం చేస్తున్నారో అని మొత్తం పోలీస్ ఫోర్స్ని వీళ్ళు అపోజిషన్ లీడర్స్ ఇంటి దగ్గర పెడుతున్నారు అంటే వీరికి కేవలం ఎవరు వీళ్ళ పరిపాలనకు అడ్డు రాకూడదనే విషయం చూస్తున్నారు కానీ రక్షణ కల్పించిన విషయంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దీనికి బాధ్యులు ఎవరో వారికి శిక్షించి మీరు పౌరులు రక్షణలోనే ముందు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఇంకా కూడా ఈ యాజిటేషన్ ఇంకా తీవ్రస్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసినట్టయితే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక దళిత మహిళలపైన దళితులపైన అనేక దాడులు జరగటం కానీ అనేక ఇన్సిడెంట్స్ జరగటం కానీ ఇవన్నీ చూసినట్టయితే ఈ ప్రభుత్వం దళితుల పరంగా తగు రక్షణ కల్పించలేకపోతుందన్నది మనకి నిరుపవాదాంశం ఇటీవల గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ విశాఖలోని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు కాసేపు పోలీసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి రోడ్డుపై బయటించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎన్ఎస్ నాయకులు ప్రణవ్ గోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు రమ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన లోకేష్ను అరెస్టు చేయడం అన్యాయమని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదు ఏదైతే నేను గుంటూరు జిల్లాలో సోదరి రమ్య అనే విద్యార్థిని అత్యంత దారుణంగా కిరాతకంగా ఏదైతే హత్య గురైందో ఈ యొక్క హత్యని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రం ఖండిస్తుంది అదేవిధంగా హోంమంత్రి గారు సొంత జిల్లాలోనే ఇటువంటి ఘటన జరిగి చాలా దుర్మార్గం తక్షణమే నారా లోకేష్ గారు వెంటనే కుటుంబంతో మాట్లాడిన వెంటనే వెళ్ళిన తర్వాత ఆయన పరామర్శిస్తే ఆయన అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు తక్షణమే వెంటనే విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతులు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం సూచించారు ప్రజల నుంచి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సమస్యలు పరిష్కరించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మల్లికార్జున అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి అరుణ్ బాబు ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర శ్రీనివాసరావు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
25వ వార్డు మధురా నగర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మనబడి నాడు నేడు కార్యక్రమంలో నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుకల ద్వారా విద్యార్థుల కోసం ఇప్పటివరకు 29,200 కోట్లు ఖర్చు చేశారని ఆయన వివరించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, హైస్కూల్ మాస్టర్ టి రమణ, ప్రైమరీ స్కూల్ మాస్టర్ బి దేవుడుబాబు, బి గోవింద్తో పాటు స్కూల్ టీచర్లు, స్కూల్ కమిటీ అలాగే వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రమ్య హత్యకు కారణమైన నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అంబేద్కర్ భవన్ వద్ద నిరసన చేపట్టిన ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ రమ్యను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలకు అదనంగా మరో 8,50,000 రూపాయలు అలాగే 5 ఎకరాల భూమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు దళితుల రక్షణకు మరింత నిఘాను పెంచి దిశ అట్రసిటీ చట్టాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని నడి రోడ్డు మీద ఒక ఆడబిడ్డను ఒక ముష్కరుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇది ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణపై కొరవడినటువంటి నిఘా వ్యవస్థకు నిఘా వైఫల్యానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కొరవైందని చెప్పుకోవడం మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ హత్యాకాండకు పాల్పడినటువంటి దుర్మార్గుణ్ణి బహిరంగంగా ఉరితీస్తే తప్ప మరొక వెదరెవడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉంటాడని చెప్పి మా భావన. అందుకని రద్దనే పెన్షన్లను తిరిగి కొనసాగించాలని కోరుతూ మధురవాడ ప్రాంత వికలాంగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ మధురవాడ పరిధిలోని సుమారు 70 మందికి పైగా వికలాంగుల పెన్షన్ నిలిచిపోయిందని, దీనిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ పెన్షన్ల కొరకు సచివాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని, తిరిగి తమను స్వతహాగా పెన్షన్ వదులుకుంటున్నట్లు పత్రంపై సంతకాలు చేయమని కోరడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. పైగా గత నెల పెన్షన్ ఈ నెల ఇవ్వకుండా ఆపేశారు. మేము పిహెచ్సికి వెళ్ళాం. పిహెచ్సికి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు డిఎంహెచ్ఓ ఆఫీస్కి, తర్వాత డిఆర్డీ ఆఫీస్ కూడా మాకు 32 మందికి పెన్షన్ ఇమ్మని లెటర్ రాశారు. వాళ్ళు అవి తీసుకొని డిఆర్డీ ఆఫీస్కును డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా వెళ్ళాం. అక్కడ కూడా పని అవ్వలేదు. తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది, ఏఎన్ఎంఎల్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకోండి, వెరిఫికేషన్ చేయించుకుంటే మీకు వచ్చే నెల పెన్షన్ వస్తుందన్నారు. ఏఎన్ఎంఎల్ మా దగ్గరికి రాలేదు, ఏఎన్ఎంఎల్ని అడిగితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. ఆ మెసేజ్ వచ్చిన కొన్ని రోజులకే ఇంకో మెసేజ్ వచ్చింది, మీరు సచివాలయంకి వెళ్ళి లాగిన్లో మీరు పెన్షన్కి అప్లై చేసుకోమన్నారు. సచివాలయాలకు వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఏ దేంట్లో అప్లై చేయాలో తెలియదని సచివాలయంలో మాకు అప్లై చేయట్లేదు. ఇది కూడా కాకుండా సచివాలయం నుంచి మాకు లెటర్ వచ్చింది, లెటర్ తీసుకొచ్చి వాలంటీర్లు మా దగ్గరికి వచ్చి ఆ లెటర్పై సంతకం పెట్టమంటున్నారు. అందులో ఏముందంటే మా పెన్షన్ ఐడి మొత్తం మా ఆధార్ నెంబర్ ఉండి మా పెన్షన్ పోవడానికి మాకు ఇష్టమే అని తెలియచేసి మరీ దాని మీద మాకు మేము ఇష్టపడుతున్నామని మా సంతకాలు పెట్టమంటున్నారు. మా పెన్షన్ పోవడానికి మాకు ఇష్టమని మేము ఎలా సంతకాలు పెట్టాలో మాకు తెలియట్లేదు. అందుకే మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా గాజువాక బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ కరణారెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరణారెడ్డి నరసింహరావు మాట్లాడుతూ జనసంఘ పార్టీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ రహదారులను గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లను వేయించారని, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖ ఉక్కు కర్మాగారానికి 1,333 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రమ శ్రీ పివన్ మాధవ్ గారు, మన విశాఖ జిల్లా
అధ్యక్షుడు శ్రీ మేడపట్ల రంజిత్ గారి సూచన మేరకు రాజాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మేమంతా కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణ్యవాలు అర్పించడం జరిగింది. మరి పెద్దలందరూ చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశానికి ప్రధానమంత్రిగా కానీ కాకుండా ఆయన జనసంఘ్ పార్టీకి అధ్యక్షులుగా చేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని వ్యవస్థాపించింది కూడా ఆయనే, ఆయన అధ్యక్షులు కూడా చేశారు. మరి మొదటిసారి 13 రోజులు ప్రధానమంత్రిగా చేశారు, తర్వాత 13 ఏళ్ళు చేశారు, మూడోసారి 5 సంవత్సరాలు పూర్తిగా చేశారు. ఆయన మాట్లాడితే మరి పార్లమెంటులో ప్రతిపక్షాల వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి అంతా వాగ్దాటి. మహానుభావులు ఎంతో విద్యావేత్త. వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరుతో గ్రామ సెక్రటరీ పివి రాజశేఖర్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ సమక్షంలో స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో 2,000కు పైగా జగనన్న కాలనీకి దరఖాస్తులు చేసుకోగా 200 మందికే ఇళ్లు మంజూరయ్యాయని, మిగిలిన లబ్ధి పొందిన వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి గ్రామ సచివాలయం సెక్రటరీ పివి రాజశేఖర్ 10,000 రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతుండటంతో ఫిర్యాదు చేశామని చెప్పారు. పివి రాజశేఖర్ అనే సెక్రటరీ ఇళ్ల స్థలాల పేరు చెప్పి వైఎస్ఆర్ ఇల్లు ఇస్తామని చెప్పి అలా అందులో ఆ లిస్టులో మీ పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున ఇంటికి 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పి వసూలు చేయమని అక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి చెప్పడం జరిగింది. ఆ వాలంటీర్లో ఒకరైనటువంటి వాలంటీర్ మన జగదీశ్వరి గారు సుమారుగా 7 మంది దగ్గర నుంచి 10,000 చొప్పున వసూలు చేసి ఇచ్చారు. అలా 10,000 ఇచ్చిన వాళ్ళు ఒక ఆవిడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చున్నారు ఈరోజు, మీ పేరు అమ్మాజీ గారు. సో ఇలాగ అన్ని వాలంటీర్లు అందరూ కూడా వారి వారి పరిధిలో ప్రతి ఇంటికి 10,000 చొప్పున వసూలు చేసి సెక్రటరీకి ఇచ్చారు. అలాగ చేయడం అంటే ఈ విషయం బయటకు చెప్పిందని చెప్పి ఈ వాలంటీర్ జగదీశ్వరి గారికి 2 నెలల నుంచి జీతం ఆపేయడం, ఈరోజు ఉద్యోగానికి రాకుండా ఆపేయడం, ఇటువంటి బెదిరింపులు చేయడం చాలా సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. దీని మీద వారు కలెక్టర్ గారు 42వ వార్డు న్యూ కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుకకు వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసులు పంపిణీలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాఘవేంద్ర మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తున్నారని, సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో స్కూల్లోని రిపేర్లు, ఎలక్ట్రికల్ పనులు, ఫర్నిచర్లు సమకూర్చారని చెప్పారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను కూడా పంపిణీ చేశారు. మా పాఠశాల కూడా అభివృద్ధి చెందింది. సుమారు 14 లక్షల రూపాయలతోనే పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్ కానివ్వండి, రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, అన్నీ చక్కగా చేయించడం జరిగింది. ఈరోజు సీఎం గారి ఆదేశాల ప్రకారం ఈరోజు దీన్ని మొదటి విడతలో పూర్తయిన పాఠశాలలన్నింటినీ నేడు జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఇకపై ఈ రోజు నుంచి 2వ విడత నాడు నేడు పాఠశాలలు కూడా ప్రారంభమవుతున్నాయి. మా పాఠశాలను మొదటి విడత నాడు నేడులో అభివృద్ధి చేసినందుకు గాను ప్రభుత్వానికి, మా విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరికీ జేవీకే కిట్లను ఈరోజు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బ్యాగ్, షూస్, సాక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్ ఇవన్నీ కూడా. కార్పొరేట్ పాఠశాలలకు మిన్నగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ మల్ల విజయ్ ప్రసాద్ అన్నారు. మల్కాపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, మెరుగైన వసతి సౌకర్యాలు, యూనిఫామ్, పౌష్టికాహారం విద్యార్థులకు అందించామని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే దీనికి సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టారో, దీనికి MD ఒక IRS ఆఫీసర్ని పెట్టారు,
దీని కిందన ఈఈలు డిఈలు ఏఈలు అందరూ ఉంటారు వాళ్ళందరితో కూడా పరివేక్షణ చేపించి నాణ్యంగా వర్కులు జరిగే విధంగా మరి మన జిల్లాకి 1200 పైచిలకు స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి మరి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అన్ని మంచిగా జరిగే విధంగా సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం నక్కపల్లి మండలం పెద్దదొడ్డిగొల్లు గ్రామ రెవెన్యూ పరిధిలోని గల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని మాజీ సర్పంచ్ ఆకేటి గోవిందరావు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో గ్రామస్తులతో కలిసి వినతిపత్రం అందించారు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు ఆ భూమిపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు నక్కపల్లి మండలం రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని కాజేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగిందన్నారు తక్షణమే ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ డ్రైలాండ్ ప్రభుత్వ భూమిని ఇయాల సుబ్బరాజు హనుమంత జంక్షన్ లో ఉన్న వ్యక్తి ఈ రోజు కబ్జా చేసి ఇయాల 11 మంది పట్టాదారులు పాస్బుక్లు సంపాదించి ఇయాల సుమారు 50 కోట్ల రూపాయల ఆస్తిని ఇయాల మొత్తం వాటం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ అండతో ఇయాల ఆ ప్రభుత్వ భూమిని ఇలా కబ్జా చేశారు నక్కపల్లి మండలంలోని ఈ భూములను కబ్జా చేసి సుమారు 50 కోట్ల రూపాయలు ఆస్తిని మొత్తం సొంతం చేసుకునే ప్రయత్నిస్తారు జగన్ ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి విద్యా దీవెన స్కూళ్లు కాలేజీలు తెరవక ముందే తల్లులు ఖాతాల్లో వేయడం వల్ల సొంత ఖర్చుల కోసం వినియోగించి మళ్లీ ఫీజులు కట్టడం కోసం అప్పులు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విద్యార్థులు కట్టాల్సిన ఫీజులు ఎంతైనా నేరుగా కళాశాలలకు చెల్లించేవారని ఏ ఒక్క విద్యార్థిని ఫీజు కోసం కళాశాలలు వేధించలేదని గుర్తు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన తల్లుల ఖాతాల్లో వేయడం వల్ల వారు ఫీజులు కట్టకుండా సొంత ఖర్చులకు ఉపయోగించుకోవడం కళాశాలలకు ఫీజులు కట్టలేక అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టమని విద్యార్థులను నిలిపేస్తున్నారని ఆరోపించారు ఈ పద్ధతి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని చెప్పారు ఫ్యామిలీలోనే మధ్యతరగతి కుటుంబంలో అత్యంత పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇంట్లో అవసరాలు ఇచ్చా వాడుకోవడం జరుగుతుంది ఫీజులు కట్టే సమయానికి వాళ్ళు ఆ ఫీజులు ఆ కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ చెల్లించలేక మళ్ళీ ఫైనాన్సర్ దగ్గర డైలీ ఫైనాన్సర్ దగ్గర చక్రవడ్డీ ఇస్తున్న వడ్డీ వ్యాపారస్తుల ద్వారా వడ్డీలకు తీసుకొని వాళ్ళ అప్పులు పాలైపోయి ఫీజులు కట్టుకోలేక పిల్లల్ని స్కూల్ కూడా మార్పించేసి కాలేజీ ఫీజులు కట్టకని ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది ఈ 2 సంవత్సరాలుగా కరోనా సమయంలో మనం చూస్తున్నాము ఎక్కడ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసులు జరిగినా సరే ఫీజు కడితేనే వాళ్ళని ఆన్లైన్లో లింక్ చేస్తున్నాయి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఈ జగనన్న దీవెన వాళ్ళకి దీవెనలాగా లేదు భస్మాసురం అస్తంలాగా ఉంది ఎవరైనా చదువుకోవడానికి డైరెక్ట్గా కాలేజీలకో స్కూల్స్కో ఫీజులు చంద్రబాబు నాయుడు టైంలో కట్టేవారు వీళ్ళు రూపాయి కూడా పే చేయకన్నా సాయిగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకుండేవారు క్లాసులు అవి చూసుకునేవారు ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టకపోతే స్కూల్కి పంపించే రానివ్వట్లేదు టీచర్స్ కానీ ఆ స్కూల్ యాజమాన్యం కానీ ఏమంటే మా ఆయన కూడా ఆన్లైన్ క్లాసులు కట్టినా టీచర్స్కి జీతాలు ఇస్తున్నాం మాకు మెయింటెనెన్స్లో అయితే ఏమీ తగ్గలేదని చెప్పి అంటారు ఈ ఫీజులు అనేవి సార్ ఏ ప్రతి మా గవర్నమెంట్లో కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా ప్రతి కాలేజీకి నేరుగా అది 15,000 అయితే 18,000 మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై చేయి చేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్నిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పొచ్చ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆడుతున్న డీజీపీ వెంటనే రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరాలని విమర్శించారు రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతి దళితుడికి రక్షణ కల్పించాలని లేకుంటే లైసెన్స్డ్ గన్ ఇప్పించాలని కోరారు కూర్చొని ఆయన చెప్పినట్లే ఆయన ఆడినట్లే ఆడుతూ ఉంటే డీజీపీ గారు మీరు రాష్ట్రానికి సమాధానం చెప్పాలి లేదా యు రిజైన్ నువ్వు రిజైన్ చేయి డీజీపీగా మీరు రిజైన్ చేసి వైసీపీ కండువ కప్పుకోండి వెళ్ళి ఏం తమాషాలకు ఉందా మీకేమన్నా అంటే ఎవరు ఏం మాట్లాడలేదు జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి ఏమో 30 సంవత్సరాలు పాలించేస్తాడు ఈ రాష్ట్రాన్ని అనుకొని ఈయన జాగీర్ మరి రాష్ట్రం అనుకుంటా ఉన్నారా ఖచ్చితంగా మేము మిమ్మల్ని న్యాయస్థానాల్లో నిలబడతాం పోలీసులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను వీఆర్ రిక్వెస్టింగ్ యూ డోంట్ బ్రేక్ ద లా అండ్ ఆర్డర్ డోంట్ బ్రేక్ ద రూల్ ఆఫ్ లా దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అంటే ఏ అంత చదువుకోలేని మూర్ఖులు ఉన్నారు ఎవరన్నా అనుకుంటున్నారా మీరు అంటే మీ ఇష్టాసారంగా చేయనందుకు ఖచ్చితంగా విశాల్ గున్ని అనేటువంటి వ్యక్తి మాజీ మంత్రి నక్క ఆనందబాబు మీద చేయేశాడు ఇది క్లియర్ ద క్లిప్పింగ్స్ ఆర్ దేర్ క్లియర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి
గోపాలపట్నం యల్లపవనిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుకను 89వ వార్డు వైకాపా అధ్యక్షులు దొడ్డి కిరణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేస్తున్నారని, అమ్మఒడి కార్యక్రమం ద్వారా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కవిత, చైర్మన్ నాగమణి, వైస్ చైర్మన్ కె భాస్కర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాడు నూడు పెట్టి స్కూల్స్కి ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాగ్స్ కానీ ఇస్తే ప్రాధాన్యత పెరిగి కార్పొరేట్ స్కూల్ ఉన్న ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో సీటు దొరకట్లేదని మా దగ్గరకు వచ్చి చెప్పుకునే పరిస్థితి అయితే ఏర్పడిందంటే ఈ ఘనత ఒక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకుంటాను. ఎంత మంచి ఈరోజు నుంచే ప్రారంభంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముఖ్యంగా ఈ స్కూల్కి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ స్కూల్ని అనుసరించుకొని అలాగే ఇక్కడికి వచ్చిన లీడర్స్ అయిన సన్యాస విద్యా రంగంలో సమూల మార్పులు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నవరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మడుగు సదుపాయాలను దశల వారీగా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మంజులవాణి, ఎంఈఓ సునీత, ముదపాక సర్పంచ్ గొలగాని మహాలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకులు సారిపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమందికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా చెప్తానమ్మా. ఎంతమంది మన ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది అంటున్నది ఒక్క రెండు నిమిషాలు చెప్తాను. ఒకసారి ఎలా ఉండేదమ్మా, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అంటే నేల మీద కూర్చొనే చదువుకునేటువంటి వారు. ఇప్పుడు చూసారా లోపలికి వెళ్ళారా ఎవరైనా, ఎంత చక్కగా మంచి మంచి బెంచులు కూర్చోవడానికి రాయడానికి కూడా బెంచెస్ పెట్టి మరి ఎంత చక్కగా ఉన్నాయో ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా తాగునీరు, ఇంతకుముందు తాగునీరు కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఈరోజు లోపల మీరు చూడండి ఒక్కసారి వెళ్ళి. మినరల్ వాటర్కి రావాల్సినటువంటి ప్లాంట్ని కూడా లోపల ఏర్పాటు చేశారు. పిల్లలకి ఇంక మామూలు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగడం కాదు, మినరల్ వాటర్ ఏదైతే మనం బాటిల్స్ కొనుక్కొని తాగుతామో ఆ నీరు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి స్వచ్ఛమైనటువంటి నీరుని అందించేటువంటి విధంగా మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టారు. అంతేకాకుండా బాత్రూమ్. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇసుకతోట రజక సేవా సంఘం అధ్యక్షులు, పాత్రపల్లి అప్పారావు వర్ధంతి కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వెలగపూడి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మరణించే వరకు అప్పారావు కూడా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పారావు గారు రజక సేవా సంఘం ఇసుతోట ఎన్నో సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా సేవ చేసిన వ్యక్తి మన అప్పారావు గారు. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నాతో పాటు ఒక సొంత సోదరుడు వలె నాతో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనేవారు. వారి ఆత్మిక శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులుగా షిర్డీ సాయినాథ్ని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పాఠశాల నాడు నేడు పరిశీలించిన నగర మేయర్, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై అసహనం. మధ్యాహ్న వేళల్లో రైతు బజార్లలో అమ్మకాలు జరపలేం, కలెక్టర్కు విన్నవించుకున్న రైతులు. రమ్య హంతకుడిని కఠినంగా శిక్షించాలి, టీడీపీ పల్లా శ్రీనివాసరావు డిమాండ్. టీడీపీ నేతలను అడ్డుకోవడం సిగ్గుచేటు, నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువా, హాజరైన కలెక్టర్ అధికారులు.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.